జిల్లా సహకార బ్యాంక్ అధికారులు కర్షకుల వద్ద నుండి రుణాలు రాబట్టేందుకు అత్యాత్సాహం ప్రదర్శిస్తూ రుణదాతలు గ్రామాల కూడళ్ళు ఇళ్ళు చావడుల వద్ద గోడపత్రికలు ఏర్పాటు చేసి అన్నదాతల పరువు తీయడంతో రైతన్నలు పరువు పోయిందని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట జిల్లా సహకార బ్యాంక్ ద్వారా మండల పరిధిలోని వివిధ గ్రామాల అన్నదాతలు గత కొంతకాలం క్రితం స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. అయితే రైతన్నలు తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంక్ మేనేజర్ రైతులపై ఒత్తిడి తేవడంతో అపో సపో చేసి కొంతమేర రుణాలు కట్టారు. అయినా తమ ఉన్నతాధికారులు మెప్పు కోసం రుణాలు రాబట్టేందుకు బ్యాంక్ అధికారులు అత్యుత్సాహం కనబరుస్తూ రుణగ్రహీత రైతన్నల పేర పెద్ద పెద్ద బ్యానర్లు గోడ పత్రికలను తయారు చేసి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు ముఖ్య కూడళ్ళు కళ్ళు దుకాణాలతో పాటు బాధిత రైతుల ఇళ్ల వద్ద ఏర్పాటు చేసి రైతన్నల పరువు తీసే కార్యక్రమం చేపట్టారు. దీంతో రైతన్నలు చేసేదేమీ లేక లబోదిబం అంటున్నారు. మరి రైతులకు ఈ కాలంలో రుణమాఫీ ఇప్పటివరకు ఇయ్యలేరు, కానీ రైతులు కట్టే బకాయిలను డీసీ బ్యాంక్ వాళ్ళు ఎంబడబడి వసూలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ పంటలకు పెట్టుబడి పెట్టే తరుణంలో బ్యాంకులు వారు రైతుల ఇంట్లో ముందుకు వచ్చి ఫ్లెక్సీలు అతికిస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి మరి ఉన్న డబ్బు మొత్తం కట్టాలి ఇటువంటి టైంలో అని చెప్తే, ఈ కష్టకాలంలో ఇప్పుడు కట్టే సమయం కాదు అని ఇంత మొత్తుకున్నా కానీ బ్యాంక్ వాళ్ళు వినడం లేదు. మరి వినప్పటికీ కూడా ఎంతో కొంత డబ్బు కట్టి వేలం పాట వేయొద్దు అని చెప్పేసి వాళ్ళతో మొదలుపెట్టుకున్నప్పటికీ డబ్బు కట్టినాము, చెక్కులు ఇచ్చినాము, బాండ్ పేపర్లు రాసి ఇచ్చినప్పటికీ కూడా బ్యాంక్ అధికారులు ఇవన్నీ చేస్తాము వేలం పాట వేయమని చెప్పేసి ఆ వేలం పాటకు ఏవైతే ఫ్లెక్సీ తయారు చేశారో అలాంటి ఫ్లెక్సీని గ్రూపులలో చేసి రైతులను నడి బజారు నిలబెట్టినట్టు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. మరి ఆత్మస్థైర్యం లేని రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి పాపన్నపేట సొసైటీ రైతుల ద్వారా నేను అడుగుతా ఉన్నా. మరి ఎందరూ ఏమో చేసినప్పటికీ రైతులను భూమి తాకట్టు పెట్టి తీసుకున్నాం తప్ప మాకేమి ఫ్రీగా డబ్బులు ఇవ్వలేదు. మరి డబ్బులు కడతామన్నప్పటికీ టైం ఇవ్వకుండా ఎంబడబడి వసూలు చేయడమే చాలా విచారించదగిన విషయం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి కామారెడ్డి జిల్లా అయినటువంటి ఎల్లారెడ్డి సొసైటీలో రైతులు దీర్ఘకాలిక రుణాలు ఒకేసారి వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లిస్తే మొత్తం 30% మరి వన్ టైమ్స్ కింద మొత్తం అవన్నీ చేసి దీర్ఘకాలిక రుణాలను కట్టి 30 తారీఖు కట్టినట్టయితే చేస్తామని చెప్పి కానీ అధికారులకు అడిగినప్పటికీ పాపన్నపేట వాళ్ళు పట్టించుకోవడం లేదు. మరి చైర్మన్ వారికి చేస్తామని చెప్పారు కానీ ఇప్పటికి చైర్మన్ చెప్పలేదు. కానీ అటువంటి వన్ టైమ్ సెటిల్మెంట్ మాకు కూడా వర్తింపజేస్తే మేము కూడా ఒకసారి కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రభుత్వం పరంగా కానీ బ్యాంక్ అధికారులు కానీ జిల్లా సొసైటీ చైర్మన్ అయినటువంటి దేవేంద్రెడ్డి గారు కానీ కరెక్ట్ చర్య తీసుకొని వన్ టైం సెట్ల కింద తీసేసుకుంటే ఈ దీర్ఘకాలిక రుణాలన్నీ మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.